ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. తన పెద్ద కుమారుడు అల్లు బాబీ రెండో వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే ఈ వేడుకకు కుటుంబంలోని అతి కొద్ది మంది సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఆడంబరాలకు హంగామాకు దూరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో అల్లు అర్జున్ కనిపించకపోవడం గమనార్హం. ఈ పెళ్లికి స్టైలిష్ స్టార్ హాజరయ్యారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. అల్లు అర్జున్ ఈ పెళ్లికి ఎందుకు హాజరు కాలేదో ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం. మరి తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు బాబీ వివాహం నీలు షాతో జరిగింది. నీలు పూణేలో సింబాయిస్ కాలేజ్ నుంచి MBA పట్టాను సాధించారు. ప్రస్తుతం ఆమె యోగా టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమెకి యోగా డెస్టినేషన్ అనే స్టూడియో కూడా ఉంది. తన సోదరుతో కలిసి ఈ స్టూడియోని నిర్వహిస్తున్నారు. ముంబైలో పుట్టి పెరిగిన నీలు ఇటీవల హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. నీలుషా తండ్రి కమల్కాంత్ చమురు రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గతంలో అల్లు బాబీ కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు, కానీ సినీ ప్రపంచానికి దూరంగా ఉంటున్నాడు. అందుకే అతను పెద్దగా ఇండస్ట్రీకి పరిచయం లేకుండా ఉన్నారనే చెప్పాలి. గత రెండేళ్లుగా అల్లు బాబీ నీలుతో ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరి వివాహం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. గతంలో 2007లో నీలిమతో బాబీకి వివాహం జరిగింది. కొన్ని వ్యక్తిగత విభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో వారిద్దరు 2016లో విడిపోయారు. బాబీ నీలిమకు అన్విత అనే 10 ఏళ్ల కూతురు కూడా ఉంది. వీరి విడాకుల తర్వాత చాలా కాలంగా ఆయన ఒంటరిగానే ఉన్నాడు. నీలుతో పరిచయం, ప్రేమగా మారడం, ఆ తర్వాత వారి బంధం పెళ్లిపీటల వరకు దారితీసింది. పెళ్లి హంగులకు దూరంగా జరిగినప్పటికీ సందడి కనిపించింది. బాబీ నీలిమ చాలా జోస్తో కనిపించారు. అల్లు బాబీ నీలు వివాహానికి మెగా కుటుంబ సభ్యులు కూడా హాజరు కాలేనట్లు తెలుస్తుంది. చిరంజీవి భార్య సురేఖ మరియు కూతురు శ్రీజ దంపతులు కూడా హాజరయ్యారు. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ పెళ్లి ఫోటోల్లో అల్లు సిరీస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ కనిపించారు. అల్లు అర్జున్ షూటింగ్ కారణంగా ఈ పెళ్లికి హాజరు కాలేదని తాజా సమాచారం. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సుకుమార్ తో మరో సినిమాకు స్టైలిష్ స్టార్ సిద్ధమయ్యారు. ఈ కారణాల వల్ల అల్లు అర్జున్ తన అన్నయ్య పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. రెండో పెళ్లి చేసుకున్న అల్లు వెంకటేష్ కి మా తరపున కంగ్రాచులేషన్స్. మీరు కూడా మ్యారేజ్ విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.